జనసేన పారిపోలా, ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డం, నెడితే తిరగబడ్డం. ఈ రోజున ఆయన జాలి పడుతున్నాడు పాపం జగన్. ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను, ఒంటరి వాడిని. నువ్వు ఒంటరి వాడివా బాబు, నువ్వు ఒంటరి వాడివా. సహా ఒకటి కళ్ళు చెవులు మూస్తున్నావు అందరికి, నువ్వు ఒంటరి వాడి. మాట్లాడితే సిద్ధం 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 సాగుకొట్టేస్తున్నానే. అలాగే ఆయన సిద్ధం దేనికి చూద్దాం. నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం. కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడ కదా మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టర్లు పెట్టేశారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే ఏ అప్పుడు నేను సినిమాల్లో కూడా చేయనా ఇలాంటి పంచ్ డేలో ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు, యుద్ధం గుర్తుపెట్టుగా. నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడుతున్నది, చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రికిరణ్ గారు మన భీమవరం వాస్తవ్యులు, నా సన్నిహితులు మిత్రులు, ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుంది నేను గీసుకుంటు అంతే తేడా. నేను చెప్పాను సార్ నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను నీ డైలాగ్లో. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీగా అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి గట్టి సింహం లాంటి జగన్ గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను, అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి లేస్తా, కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడినా. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా, నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా, నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకొస్తా, నేను నోటితో మాట్లాడను నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే వ్యూహం నాకు వదిలేయమని చెప్పాను అందరిని. టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది, ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరం బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు దీనికి. మనుషుల్ని విడగొట్టేవాడు జగన్. జగన్ తాలూకు విష లక్షణం, విష సంస్కృతి కుటుంబంలోకి అన్నదమ్ములకు కూడా వెళ్ళిపోయింది. నువ్వేది చూపిస్తావు అదే నీకు తిరిగి వస్తాయి. జగన్ కుటుంబాలని విచ్ఛిన్నం చేయాలనుకున్నాడు, అదే ఇంట్లో తిరిగి తీసుకొచ్చింది. దిస్ ఈజ్ న్యూటన్స్ థర్డ్ లా. నువ్వేది చెయ్యాలనుకుంటావో చర్యకు ప్రతిచర్య ఉంటుందంట, అదేదో న్యూటన్ చాలా అదే చాలా అదే స్పిరిచువల్ లా, అది నాట్ జస్ట్ ఫిజికల్ లా. నువ్వు ఏది చెయ్యాలనుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంట. పాపం రాజశేఖర రెడ్డి గారు చాలా కష్టపడి డబ్బులు సంపాదించారు, అన్ని వేల కోట్లు సంపాదించి పాపం ఇద్దరు బిడ్డలకి సమానంగా ఇస్తే ఆ సంపాదన ఇవ్వలేదు చెల్లికి. చాలా బాధ కలిగించే అంశం ఇది. పాపం సాక్షి పేపర్లో వాళ్ళకి రావాల్సిన వాటా ఉంది ఇవ్వలేదు. భారతీయ సిమెంట్స్లో ఇవ్వాలి వాటాలు ఇవ్వలేదు. పాపం ఆవిడ ఈ రోజున పడుతున్నాయి ఎంత నిజం బాధ వేసింది. పాపం మరి ఇవ్వాలి కదా సొంత చెల్లికి, ఇవ్వాలి ఇవ్వడిస్తాం. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వనోడు మనకెలా వాటాలు పంచుతాడమ్మా.